వెరీ గుడ్. నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్, నీకు ప్రమోషన్ ఆర్డర్. క్షమించండి సార్, మీరుండగానే మీ యూనిఫామ్లో వచ్చినందుకు. మీలాంటి వాళ్ళు మంచితనంతో చేతులు కట్టేసుకుని ఏం చేయలేక కుర్చీలు కతుక్కుపోతున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన రౌడీలు రాబందుల్లో పీక్కు తింటున్నారు. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పలేను, కనీసం ఈ సిటీని బాగు చేయగలననే నమ్మకం నాకుంది. నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఆర్డర్స్ చూసినప్పుడే అనుకున్నాను, ఇది మామూలు వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు. వెల్ మిస్టర్ విజయ్, భగవంతుడి వరం వల్లే వచ్చావో, స్వయం కృషి వల్లే వచ్చావో, నువ్వు అనుకున్నది సాధిస్తావనే నమ్మకం నాకుంది. ఐ నో అబౌట్ యూ. ఇది న్యాయం, ఇది అన్యాయం. గో అహెడ్, బెస్ట్ ఆఫ్ లక్. మంత్రులతో గొడవ పెట్టుకుని బతకగలవా నువ్వు? నీ దగ్గర ఏదో క్యాసెట్ ఉందంట కదా, ఇచ్చేయమ్మా. మంచోడి కదా. ఎందుకు పనికి వస్తారా మీరు? దరిద్రులారని దరిద్రులారని మనుషులు నేను పంపించలేదు, నాకేం తెలియదు, నాకేం తెలియదు. కంగారు పడకండి, మిమ్మల్ని ఏం చేయను. ఏమైనా చేయాలనుకుంటే క్యాసెట్ చూసిన మరుక్షణమే మిమ్మల్ని సమాధి చేసుండేవాణ్ణి. కానీ మిమ్మల్ని చంపితే మీ పదవిలోకి ఇంకో వెదవ రావచ్చుగా, అందుకే మీరే ఈ పదవిలో ఉండాలి, మన ఇద్దరం అండర్స్టాండింగ్కి రావాలి. ఓపెన్ ఇట్, చదవండి. ఆకలితో అలబడిస్తున్న 60 ఏళ్ళు పైబడ్డ ముసలి వాళ్లకు ఒక్కొక్కరికి 1,00,000 బ్యాంక్ డిపాజిట్ చేయాలి. పెళ్లి కాని ఆడపిల్లలకు బతుకు తెరువు కోసం 1,00,000. చదవాలని ఉన్న పేద పిల్లలకు 1,00,000 బ్యాంక్ డిపాజిట్ చేయాలి. ఏమిటాయి నువ్వు అనేది? ఇలాంటి దరిద్రులందరూ రాష్ట్రంలో కోటి పైగా ఉంటారు. నువ్వు అన్నట్టుగా 1,00,000 ఇలా శుభాలు ఇవ్వాలంటే 2,00,000 అంటే 100,000,000 తీసుకొచ్చేవాలి. ఎక్కడ తీసుకొచ్చేమంటావు? నీ అమ్మ మొగుడు అడుగు. డోంట్ షౌట్. నీకన్నా గట్టిగా అరవగలను. తెలీదా నీకు ధనవంతులు బ్లాక్ మనీ ఎలా దాచారో, ఎక్కడెక్కడ దాచారో? ప్రభుత్వాన్ని మోసం చేస్తూ, ప్రజలకు అన్యాయం చేస్తూ 10 కోట్లకు పైగా దాచుకున్న వాళ్ళు ఈ సిటీలోనే కనీసం 100,000 మంది ఉన్నారు. ఒక్కడు బతకడానికి 10 కోట్లు అవసరమా? చెప్పుతో కొట్టి 1 దగ్గర 1 కోటి తీసుకో, ఈజీగా 1,00,000 కోట్లు వస్తాయి. నీకు చేత కదంటే చెప్పు, నేను వసూలు చేస్తా. నువ్వేం చేస్తావో నాకు అనవసరం, చెప్పింది జరిగి తీరాలి. ఓవర్ యాక్షన్ వద్దు. ఎల్లుండి మధ్యాహ్నం టీవీ న్యూస్లో నేను ఇది చూడాలి. నువ్వు ఇచ్చిన అటాక్కి
ఇదో చిన్న స్ట్రోక్. ఇప్పుడు ఈ పని చేయి, తర్వాత ఏం చేయాలో ఆ తర్వాత చెప్తా. పేద ప్రజలకి ముఖ్యమంత్రి 100,000,000,000 సహాయం. ఓర్ నాయనో 100,000,000,000. ఎందుకన్నా? ఎందుకురా నవ్వుతున్నావు నువ్వు? 100,000,000,000 సాయం అంటే నమ్మేస్తారు జనం? ఎరా, దేశంలో 100,000,000,000 లేదా? నన్ను సీఎం చేయరా? 100,000,000,000 పట్టుకొస్తాను దేశంలోంచి. దేశంలో చెదల పట్టిపోతుందిరా, క్యాష్ చెదల పట్టిపోతుంది. నవ్వుతున్నా నువ్వు దరిద్రుడివి, దేశం దరిద్రంత కాదురా. ముఖ్యమంత్రి, సీఎం గారు చేసిన సహాయం వల్ల ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉందో చెప్పండి సార్. నేను భారం అని నా కొడుకులు కోడళ్ళు నన్ను ఇంట్లోంచి మెడబెట్టి గెంటేశారు బాబు. నాకు 100,000,000 వచ్చాయని తెలిసి నాయన నాయన అంటూ ఇప్పుడు అందరూ వస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి దేవుడు బాబు, ఆయన సల్లగా ఉండాలి. చూసారా, పేదవాడికి రూపాయి ఎంత అవసరం? అవసరం ఉన్నా లేకపోయినా మీకు డబ్బు దాయటం, భూకబ్జాలు చేయటం అలవాటైపోయింది. మీకు ప్రతి పనికి ప్రజలు అవసరం. వాళ్ళ మానాలు ప్రాణాలు అవసరం, కానీ వాళ్ళ పరిస్థితులను అవసరం అంతేగా. ఏదో ఒకరోజు పేదవాడి కడుపు మంట భగ్గున మండుతుంది, అందులో బూడిదైపోతారు మీరందరూ. మీరు జనానికి ఏం చేసినా చేయకపోయినా నా దారికి మాత్రం అడ్డు రాకండి. అడ్డొచ్చారో ఏం జరుగుతుందో నేను చెప్పలేను. వందే మాతరం. అమ్మా కొండా, ఈ కొట్టడం నీ తరం కాదు, కానీ ఆ నరసింహం గడే కరెక్ట్. ఆడికి మ్యాటర్ పోస్ట్ చేసి వద్దు. అసలు సుఖానికి పోతే కొసరు సుఖం కూడా దక్కదు. ఆడికిడు బద్ధ శత్రు, ఈడికి డీజీపీ పోస్ట్ ఇచ్చినట్టు ఆడికి తెలిస్తే కొంప ములిగిపోద్ది, బ్లాస్టింగే. కొండా, పదవిలోకి వచ్చిన ప్రతివాడు దేశాన్ని ఎలా కొల్లగొట్టాలని ఆలోచిస్తాడే తప్ప ఎవడే పోస్ట్లో ఉన్నాడనేది ఎవడు ఆలోచించడు అవసరం వస్తే తప్ప. ఇదిగో ఇంతకీ ఆ విషయం ఆడికి తెలిస్తే అప్పుడు ఆలోచిస్తావు నువ్వే మాట్లాడు. నా తరం ఏమీ అవసరం లేదు. కర్మ ప్రభాకర్, నువ్వేంటి ఇక్కడ? డీ ప్రమోషన్ సార్, కానిస్టేబుల్గా ఇక్కడ వేశారు. ఎస్ఐ గారు నిద్రపోతున్నారండి, లేచేసరికి టీ రెడీగా ఉంచమన్నారు. టీ వచ్చిందా? స్టేషన్లో టేబుల్ కుర్చీ వేసింది నువ్వు కాలు చాపి పడుకోవటానికి కాదు, ఎఫ్ఐఆర్ రాయడానికి. ఎక్కడరా సిఐ ప్రతాప్? అతను నేను చెప్తాను సార్. ఒక్కసారి వెళ్ళి కలిసి వస్తాను బాబు. కుదరదు సార్, లోపలికి వెళ్ళండి. ఒక్కసారి వెళ్ళి కలిసి వస్తాను బాబు. లోపల పై ఆఫీసర్ ఉన్నారు సార్, వెళ్ళండి వెళ్ళండి. మీకే చెప్పేది, నేను చాలా సార్లు వచ్చాను బాబు. చెప్తే విని బాబు. ఒక్క మాట వెళ్ళండి సార్, ఎన్నిసార్లు చెప్పిన ఒక్కసారి కలిసి వెళ్ళిపోతాను బాబు. మాస్టర్, నేను మాస్టర్ మేజర్ చక్రవర్తి గారు మనవణ్ణి. బాగున్నారా? బాగున్నారని అయితే ఏం చెప్పను బాబు, ఆ పదానికి అర్థం కూడా మర్చిపోయారు. మాస్టర్ రండి, కళ్ళు తుడుచుకోండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇద్దరు ఆడపిల్లలు బాబు, 100,000,000 లేకపోయినా లక్షణంగా చదివించాను, ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఏదో నాకు వచ్చిన ప్రావిడెంట్ ఫండ్, వస్తున్న పెన్షన్తో వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు చేయాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. వచ్చిన ప్రతి వాళ్ళు పిల్లల్ని నచ్చారని చెప్పి వెళ్తున్నారు తప్ప
మళ్ళీ ఎవరు తిరిగి రావటం లేదు బాబు. కారణం? ఇంటికి ఎదురుకుండానే బ్రోతల్ కంపెనీ నడుపుతున్నారు బాబు. కూలింగ్ పార్టీ వాళ్ళ పోస్టర్స్ అతికించి మాలాంటి వాళ్ళని భయపెడుతున్నారు. పోనీ ఇల్లు మేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదామంటే రూపాయిది 10 పైసలు అడుగుతున్నారు బాబు. 10 పైసలు